ఇప్పుడు వాళ్ళు 15 మంది వచ్చారు పెళ్లికి, అందులో ఒక అమ్మాయి తట్టుకోలేక నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే నువ్వు చచ్చిపోతానంది. వాళ్ళకి ఆ క్వాలిటీ వాళ్ళకి ఆ క్లారిటీ ఇచ్చారు కాబట్టి వాళ్ళు పెళ్లికి వచ్చారు. అక్కడ నిర్ణయం మార్చుకుంది, మార్చుకుంది ఆమె కన్విన్స్ చేసి పెళ్లి అవ్వదు, కన్వే అవ్వదు. క్లారిటీ ఇచ్చాను కాబట్టి వాళ్ళు వచ్చాక పెళ్లి ఆర్పాటం చూసి మనసు బాగా పెళ్లి ఆపడానికి వస్తే నేను అమ్మాయిని లేపుకుని వెళ్ళిపోతారా? అది నీకు అమ్మాయికి ఉన్న అండర్స్టాండింగ్ తో మీరు చేసుకోవచ్చు. కానీ ఏందో వాళ్ళు పెళ్లికి అట్లా అడుగుతున్నాడు. డౌట్స్ వచ్చిన అమ్మాయి నీ పార్ట్నర్ నీ ఫ్రెండ్స్ 15 మెంబర్స్ ఉన్నారు అన్నావు కదా, అమ్మాయిలు మాట్లాడుతుంటే అమ్మాయి కూడా అర్థం చేసుకుంటారు. మనం ఆ విధంగా మాట్లాడితేనే వాళ్ళు పొజిటివ్ అయిపోయి వద్దు పక్కకు రా అంటారు. మనం కూడా వచ్చిన ఫ్రెండ్స్ తోని ఫ్రెండ్ లాగానే బిహేవ్ చేస్తే అమ్మాయి కూడా పొజిషన్స్ రాదు. లేదు మనం కూడా కొంచెం నాటిలా బిహేవ్ చేస్తే అమ్మాయి కూడా పక్కకు వచ్చే అంటది. మనం ట్రీట్ చేసే విధానంలో ఉంటది. సో నేను ట్రీట్ చేసే విధానం వేరే ఫ్రెండ్స్ ని ట్రీట్ చేసే విధానం కూడా ఆమెకి ఏం పొజిషన్స్ రాదు. తనకి ఎలా ఇష్టం ఉందో అలా చేస్తా. కేరింగ్ అనేది ఆటోమేటిక్ అయిపోద్ది. తనకి ఎలా ఇష్టం ఉందో ఎల్లప్పుడు బాగా చూసుకుంటూ హ్యాపీగా చూసుకుంటూ ఇప్పుడు బయట ఉన్నా బిజీ ఉన్నా ఇప్పుడు తనది ఫోన్ చేసి రమ్మంటే వస్తావా? నువ్వు అజయ్ అన్న టైం అయితే ఇస్తాను. నేను అడుగుతున్నా మా అన్న క్వాలిటీకి అంటే ఇప్పుడు మీరు ఒకవేళ పర్ఫెక్ట్ మ్యాచ్ అయిన తర్వాత మీ షర్ట్ బటన్లు వేసుకుంటారా? అంటే హాఫ్ బటన్స్ వేసుకొని తిరుగుతారు కదా ఇప్పుడు. మా ఆవిడ ప్రాబ్లం లేకుంటే ఇట్లా తిరుగుతా? ఆమె ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తుంది. అంటే మేము జనరల్ గా చెప్పాలి కదా, ఇప్పుడు ముగ్గురులో నలుగురులో ముగ్గురు సెలెక్ట్ చేయాలి కదా. సో అందుకని మాస్టర్ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వలేదు. ఫోన్ చేస్తే ఎక్కడున్నా అక్కడ వస్తావా అంటున్నా. చెప్పి వెళ్దామని అడుగుతున్నాను. ప్రాబ్లం అంది, ప్రాబ్లం సీరియస్నెస్ తనకి చెప్పి ఇద్దరికి సీరియస్ ప్రాబ్లం అయితే
ఓకే థ్యాంక్ యూ.